ओके थैंक यू सो मच यस मिस्वकानी फेब 19th గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీ ప్రమోషన్స్ లో బిజీ అయిపోతారేమో థియేటర్ లోకి వెళ్ళి విశాల్ చక్ర అయితే ఖచ్చితంగా చూడండి చూస్తారు కదా సో డెఫినెట్ గా చూస్తారు ఇన్ని చూసిన తర్వాత సినిమా చూడడానికి వెయిట్ చేస్తూ ఉంటారు అందుకే నోట్ చేసుకోండి సేవ్ చేసి పెట్టండి 19th ఫిబ్రవరి విశాల్ చక్ర సో పవర్ఫుల్ ఫిలిం మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి అండ్ ఆలోచింప చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది అన్నమాట డెఫినెట్ గా సినిమా అనేది ఒక మాధ్యమం సో చాలా వరకు ఎంటర్టైన్ అవుతూ ఉంటాం నేర్చుకుంటూ ఉంటాం ఆలోచిస్తూ ఉంటాం అయ్యో ఇది మన చుట్టూ జరుగుతుందా అని అనుకుంటూ ఉంటాం అన్నమాట సో వాటన్నిటిని కథలుగా మలిచి కథనాలు మన మనసుల్లోకి చేరే వరకు అండ్ మనల్ని ఆలోచింప చేసే డైరెక్టర్స్ అందరికీ సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ అండి మీరు ఉండబట్టే ఇలాంటి కథలు అనేది వస్తూ ఉన్నాయి సో డెఫినెట్గా ఇలాంటి ఈ కథతో సక్సెస్ అందుకొని మరిన్ని మంచి కథలు మీరు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ మంచి మనిషితో మళ్ళీ కాంబినేషన్లో చేయాలని కూడా కోరుకుంటున్నాము ఎస్ విశాల్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన హీస్ వెరీ గుడ్ యాక్టర్ అండి నాకు తెలిసి నేను మాటల్లో చెప్పలేనేమో మేబీ కొత్త పదాలు ఏమన్నా సృష్టించాలి మీ గురించి మాట్లాడాలి అంటే సో మనసు మంచిదైతే మామూలుగా అంటుంటారు నోరు మంచిదైతే ఊరంతా మంచిదవుతుందని బట్ మనసు మంచిదైతే మనతో ఉన్న వాళ్ళంతా మంచిదే అవుతుంది సో ఎస్ సో మరొక గెస్ట్ని నేను వేదిక మీదకి పిలవడం జరుగుతుంది అండ్ ఐ రిక్వెస్ట్ రమణ గారు మీరు రిసీవ్ చేసుకోవాల్సిందిగా గెస్ట్ని మీరు ఇక్కడే నాతో పాటు ఎందుకు ఉండరండి హ్యాపీగా ఉంటే అయిపోతుంది కదా సో ఎస్ ఇప్పుడు సీటెడ్ నుంచి నరసింహ సాయి గారు సో శోభన్ గారి వైపు నుంచి నరసింహ సాయి గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము సీటెడ్ శోభన్ గారి తరపు నుంచి సార్ యా మీరైతే ఫస్ట్ సెకండ్ సాంగ్ లాంచ్ అనండి సార్ సాంగ్ చూద్దాం దాని తర్వాత మనం స్పీచ్ సెకండ్ సాంగ్ లాంచ్ amazing tune and beautiful lyrics yeah please sir
హాయ్ సార్, అందరికీ నమస్కారం. విశాల్ చక్ర, మాకు విశాల్ గారు మూవీస్ అంటే సీటెడ్ వరకు ఎప్పుడూ హ్యాపీనే సార్. ఎప్పుడు ఆయన యాక్షన్ హీరో, మాస్ హీరో, మాకు సూపర్ హీరో. ఈవెన్ ఈ 19 సినిమాకు మాకు 4 మూవీస్ రిలీజ్ చేస్తున్నాయి సార్. ఏ ఎగ్జిబ్యూటర్ ఫోన్ చేసి సార్ మాకు 19 మూవీ ఉంది విశాల్ గారు సార్, విశాల్ మూవీ సార్ డన్ అంటే మా థియేటర్లు ఇస్తారు కానీ హ్యాపీగా విశాల్ గారి మూవీ ఉందంటే ఓకే డన్, ఓకే సార్ పెట్టేస్తాం సార్, మీకు ఇస్తాం సార్. అలా మేజర్ రిలీజ్ సెంటర్లు మనయ్య ప్లాన్ చేస్తున్నాం సార్. సూపర్ రిలీజ్ సార్, గ్రాండ్ ఓపెనింగ్ ఉంటుంది, పెద్ద ఓపెనింగ్ ఉంటుంది. సినిమా మూవీ సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా ఇది పైసా వసూలు సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్. మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు సిల్లీ మాంగ్స్ టాలీవుడ్ ఫేస్బుక్ పేజ్లో, అలాగే విశాల్ గారి అఫీషియల్ పేజ్లో అండ్ విశాల్ సో ఫిలిం ఫ్యాక్టరీ పేజ్లో మీరు చూడడం జరుగుతుంది అండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు వాచ్ చేస్తున్నారు అండ్ అలాగే అనేక ఛానల్స్లో కూడా మీరు వాచ్ చేస్తున్నారు. సో మరి ఇప్పుడు నెక్స్ట్ నేను ఎవరిని పిలవబోతున్నాను అనగానే ఆయన రమణ గారు ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక పేరు తగ్గించారు మీరు నాకు. బట్ ఎస్, సో మిస్ ఇండియా అన్న చిత్రాన్ని మనందరికీ అందించడం జరిగింది ఆయన. సో అది సూపర్ హిట్ అందుకుంది, ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యి. సో ఎస్, నరేంద్రనాథ్ గారిని, డైరెక్టర్ నరేంద్రనాథ్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. మిస్ ఇండియా ఫిలిం డైరెక్టర్, ఇక్కడ ఛాయ్ని అక్కడ వరకు తీసుకెళ్లారు ఆయన. సో ఈ కార్యక్రమాన్ని TV9 NTV త్రూ కూడా మీరు లైవ్లో వీక్షిస్తున్నారు. అండ్ ఎస్ నరేంద్రజీ, యా యూ కెన్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. విశాల్ సార్, పందెంకోటి టైం నుంచి హ్యావ్ బీన్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూర్స్. తెలుగులో మీకున్న యూనిక్ మార్కెట్, ఎవ్రీబడి నోస్ ఇట్. మీరు ఐ ఆల్వేస్ ఎంకరేజ్ ఇన్నోవేటివ్ కంటెంట్. ఐ రియలీ హార్ట్ఫుల్లీ విష్ దట్ మీరు చాలా ఫిలిమ్స్ ఇక్కడ రిలీజ్ చేయాలి. ఆల్సో ప్లీజ్ మేక్ ఏ డైరెక్ట్ ఫిలిం. అండ్ ఆనంద్, యువర్ ఎ రియలీ గుడ్ ఫ్రెండ్. యువర్ ఇన్నోసెన్స్ అండ్ యువర్ ప్యాషన్ ఫర్ సినిమా ఇస్ క్లియర్లీ విజిబుల్. ఐ కెన్ సీ దట్ ద ప్రోమోస్ ఆర్ వెరీ ఎక్సైటింగ్. ఐ రియలీ హార్ట్ఫుల్లీ విష్ ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ కీప్ మేకింగ్ సార్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. యా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ నుంచి డెఫినెట్గా మరిన్ని మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు థియేటర్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. మీది ఓటీటీలో మమ్మల్ని అందరినీ పలకరించింది. ఈసారి థియేటర్లో పలకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎస్ అయ్యో సార్, మీరు ట్రైలర్ లాంచ్కి లీడ్ ఇవ్వాలి. యాక్చువల్లీ మేబీ నేను వేరే దానికి లీడ్ ఇస్తూ నేను అలా వెళ్ళిపోయాను. ఈ ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఈ ట్రైలర్ వ్యూస్తో ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉందండి. ఒకసారి మళ్ళీ చూడాలనిపిస్తుంది. బట్ ఎస్, నరేంద్రనాథ్ గారు ఒకసారి చూద్దామంటే మీకు చూడాలని ఉంది కదండి. అయితే ఒకసారి మీరు చూద్దామనండి. ట్రైలర్ లాంచ్, లెట్స్ వాచ్ ఇట్. హలో, థ్యాంక్ యూ. August 15th, ఇండిపెండెన్స్ డే. హైదరాబాద్ సిటీ మొత్తం హై అలర్ట్లో ఉంటుంది. కానీ ఆ రోజు ఇదేదో ఒక పర్టికులర్ ఏరియాలోనో లేదా పర్టికులర్ స్ట్రీట్లో జరిగిన రాబరీ కాదు. దిస్ ఇస్ సంథింగ్ బిగ్. 49 మిగతా గిళ్ళైనా పర్లేదు అయ్యా, ఇంటి మీద కనడమే తప్పు. అశోక చక్ర బెల్టీలోకి చెడి ఉన్నతమైన గౌరవం, ఆ మెడల్ ని చోరీ చేసిండు. అంత తేలిక అవుతుందా? మీరు పోలీసా? మిలిటరీ. ఈ సెన్సిటివ్ కేసుని నేనే డీల్ చేస్తున్నాను చంద్రు. అతి త్వరలో ఆ పోరం బోకుల్ని పట్టుకుంటా. ఒక దేశాన్ని బెదిరించే తీవ్రవాదుల యాక్టివిటీస్ని గమనించడానికి ఒక నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ చేసే రీసెర్చ్ కంటే ఓ సగటు మనిషి అవసరాలు, వాడి ఆశలు తెలుసుకోవడం కోసం ఓ కార్పొరేట్ కంపెనీ చేసే రీసెర్చే ఎక్కువ అంటారు. కేర్ఫుల్గా ఉండండి, సస్పెక్ట్ ఏ క్షణమైనా అటాక్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా మన వెతికే క్రిమినల్ మన కంటికి కనిపించు. ఇదే కదా వేడి కింద ది గేమ్ బిగిన్స్. ఎక్కడ
కంటికి కనిపించిన వైరస్ మాత్రమే కాదు వైర్లెస్ నెట్వర్క్ కూడా ప్రమాదకరమే. వెల్కమ్ టు డిజిటల్ ఇండియా. హలో. వావ్, ఎలా అనిపించింది సార్? ట్రూలీ ఫ్యాంటాస్టిక్, వెరీ థ్రిల్లింగ్ అండ్ గ్రిపింగ్. ఆల్ ది బెస్ట్ టు యు అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, కంటికి కనిపించిన వైరస్ కంటే వైర్లెస్ నెట్వర్క్ అనేది చాలా ప్రమాదకరం. సో వెల్కమ్ టు డిజిటల్ ఇండియా, జాగ్రత్త చూసుకోండి. వైర్లెస్ నెట్వర్క్స్ ఉన్నాయి కదా, పైగా వైర్లు అంటే కష్టము. వైర్లెస్ నెట్వర్క్స్ వాడుతూ ఉంటారేమో, ఏమైపోతూ ఉంటారో చూడండి ఒకసారి. ఎందుకైనా మంచిది, అన్ని మెసేజ్లకి సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. బట్ ఓకే, ఏంటండి నెక్స్ట్ గెస్ట్ని పిలుస్తున్నానని మీరు ఫిక్స్ అయిపోయారు కదా, కానీ ఇప్పుడు మీకు బాగా చేరువుగా ఉండే మనిషి, అందరి మనసుల్లో ఉండే మనిషినే నేను పిలవాలనుకుంటున్నాను. సో ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నారు మీడియా వారందరూ. సో ముందుగా ఎస్, ఇది విశాల్ చక్ర. సో విశాల్ ఇక్కడ ఉన్నారు, నేను ఇందాక చెప్పడం జరిగింది, యాక్షన్ హీరో అండ్ వర్సటైల్ యాక్టర్. సో పందం కోడిలాగే ఉంటారు ఆయన, ఇప్పుడు ఆల్వేస్ యాక్షన్ అలానే కనిపిస్తూ ఉంటుంది. ద హ్యాండ్సమ్ హీరో విశాల్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. యా సార్, రెస్ట్ ఆఫ్ ది క్రూని కాస్ట్ నేను తర్వాత పిలుస్తాను, ప్లీజ్. విశాల్ గారు, మిమ్మల్ని ఎప్పుడు చూసినా అంతే మంచిగా అనిపిస్తుంటుంది. ఎస్, సో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి మన మీడియా మిత్రులందరూ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్